సో ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే మన హీరోస్ వైల్డ్ మరి పోకిమోన్స్ యొక్క బౌన్సింగ్ ని చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక లాప్రస్ అరుస్తూ వస్తూ ఉంటుంది. సో యాష్ ఉండి అది మన లాప్రస్ అని లాప్రస్ దగ్గరికి వెళ్తే వెళ్తాడు. సో లాప్రస్ ఉండి తనతో రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోస్ అందరూ కూడా లాప్రస్ తో వెళ్తారు. సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి రైడింగ్ ఆన్ లాప్రస్. ఇక్కడ లాప్రస్ మన హీరోస్ ని చాలా ఫాస్ట్ గా తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా లాప్రస్ మన వాళ్ళని ఒక ఐలాండ్ దగ్గరకు తీసుకుని వస్తుంది. అక్కడ ఉన్న వాటర్ టైప్ పోకిమాన్స్ అన్ని కూడా డల్ గా ఉంటాయి. అప్పుడు తెలుస్తుంది లాప్రస్ ఎందుకు పిలిచిందో, వాటర్ టైప్ పోకిమాన్స్ ఎందుకు డల్ గా ఉన్నాయి. సో ఒక వాల్మార్ పోకిమాన్ అయితే ఐలాండ్ యొక్క గ్రౌండ్ లో చిక్కుకుపోతుంది. సో లాటియస్ కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. దాంతో పాటు టీమ్ రాకెట్ కూడా మన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో యాష్ అయితే వాల్మార్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ వాల్మార్ అయితే రాదు. వెంటనే యాష్ తన కింగ్లర్ ని సర్ఫేస్ ని బయటకు పిలుస్తాడు. అంతేకాకుండా కింగ్లర్ యొక్క గ్రాబ్ ఎమర్, పికచు, ఐంటెల్, సర్ఫేస్ యొక్క బ్రూటల్ స్వాడ్, సో ఈ త్రీ అటాక్స్ తో వాల్మార్ ఉన్న గ్రౌండ్ మీద అటాక్ చేస్తారు. సో ఐలాండ్ యొక్క గ్రౌండ్ గట్టిగా ఉండటం వల్ల వాళ్ళు చేసిన అటాక్ ఫోర్స్ కి కింగ్లర్, సర్ఫేస్, పికచు, యాష్ నలుగురు నాలుగు వైపున దూరంగా పడిపోతారు. సో యాష్ అయితే అక్కడ ఉన్న కేవల్ అయితే పడిపోతాడు. సో యాష్ తన హెరక్రాస్ తో పైకి వచ్చేస్తాడు. ఇంకా మన వాళ్ళు ప్లాన్ బీకి అయితే షిఫ్ట్ అవుతారు. సో యాష్ అండ్ మిస్టీ వాళ్ళ ఫిషింగ్ రాడ్ తో వాల్మార్ ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళ విపరీతమైన ప్రయత్నం వల్ల వాల్మార్ అయితే ఫ్రీ అవుతుంది. సో వాల్మార్ తను ఫ్రీ అయినందుకు సంతోషంలో చాలా హైట్ కు బౌన్స్ అవుతూ ఉంటుంది. అలా బౌన్స్ అవుతూ అక్కడ ఉన్న కేవల్ అయితే పడిపోతుంది. అప్పుడే వాల్మార్ వాయిలాడ్ గా ఇవాల్వ్ అవుతుంది. సో మళ్ళీ అది గ్రౌండ్ లో అయితే చిక్కుకుపోతుంది. సో దాన్ని చూసి అందరు కూడా అయితే షాక్ అవుతారు. అప్పుడే పికచ్చు టీమ్ రాకెట్ ని చూస్తాడు. సో పికచ్చు టీమ్ రాకెట్ ని మీ సబ్ మ్యారన్ తో పాటు మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి, లేకుంటే బ్యాష్ చేసేస్తాను అని టీమ్ రాకెట్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో టీమ్ రాకెట్ వాళ్ళు కూడా మన హీరోస్ కి హెల్ప్ చేసేందుకు ఒప్పుకుంటారు. అప్పుడే యాష్ ఒక ప్లాన్ అయితే చెప్తాడు. సో యాష్ ఉండి వైలడ్ యొక్క లో పార్ట్ నుండి ట్రై చేస్తూ ఉంటాడు. సో టొటెరా ఇక్కడ తన ఫ్రెంజీ ప్లాంట్ ని వైలాడ్ లాగడానికి యూజ్ చేసి రూప్ గా చేంజ్ చేస్తాడు. సో అన్ని పోకిమాన్స్ కూడా వైలాడ్ ని లాగేందుకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ యాష్ బేలిఫ్ యొక్క వైన్ గ్రిప్ తో హెరక్రాస్ యొక్క మెగా హాన్ తో టికిల్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ టీమ్ రాకెట్ వాళ్ళు ఒక ఎనర్జీ డ్రింక్ తాగి ఫుల్ పవర్ తో సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇంతమంది ట్రై చేస్తుంటే రాకుండా పోతుందా ఏంటి? ఫైనలీ వైలెట్ ఫ్రీ అవుతుంది. ఇంకా పికచ్చు కూడా టీమ్ రాకెట్ ని బ్లాష్ చేసేస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయి అనుకుంటే అప్పుడే ఇంకొక ప్రాబ్లం అయితే వస్తుంది. సో వైలెట్ బయటకు వచ్చే ప్రాసెస్ లో యాష్ వచ్చిన దారి అయితే స్టోన్స్ తో బ్లాక్ అయ్యి ఉంటుంది. సో యాష్ ఆ టన్నెల్ లోనే చిక్కుకుపోతాడు. సో నీటి ఉపరితలం కూడా పెరుగుతూ ఉంటుంది. వెంటనే యాష్ తన బేలిఫ్ ని బ్యాక్ పిలుస్తాడు. అప్పుడే లాప్రస్ వైలెట్ ని హెల్ప్ అడుగుతుంది. సో లాప్రస్ తన ఐస్ బీమ్ తో వాటర్ ని ఫ్రీజ్ చేసేస్తుంది. సో యాష్ తన హెరక్రాస్ ని బ్యాక్ పిలుస్తాడు. ఇక్కడ వైలెట్ వెదర్ బాల్ ని యూజ్ చేస్తుంది. సో ఆ వెదర్ బాల్ అటాక్ వల్ల ఒక ఐస్ టన్నెల్ అయితే క్రియేట్ అవుతుంది. సో లాప్రస్ ఐస్ టన్నెల్ నుండి యాష్ దగ్గరకు చేరుకుంటుంది. అంతేకాకుండా అదే టన్నెల్ నుండి యాష్ ని బయటకు తీసుకుని వస్తుంది. నెక్స్ట్ సీన్ లో యాష్ లాప్రస్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అప్పుడే లాప్రస్ ఫ్రెండ్స్ రావడంతో లాప్రస్ యాష్ కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మన హీరోస్ కి ఒక ఐడియా అయితే వస్తుంది. వాల్మార్ లాగడానికి అన్ని ప్రయత్నాలు చేశాము కానీ పోకీబాల్ తో పట్టుకుంటే సరిపోతుంది కదా అని ఐడియా అయితే వస్తుంది. మన వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 7 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అట్లే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గాయస్.